సంఘటననైనా అటు కుటుంబ సంఘటననైనా ఇలా రాజకీయ పరమైన దేవాలయాలైనా దేనైనా కూడా రాజకీయాన్ని ముడిపెట్టడమే నా లక్ష్యము అన్నటువంటి రీతిలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయం నడుస్తోంది ఎటువంటి దానైనా ఏ రకంగా జగన్ మోహన్ రెడ్డి గారిని డిఫేమ్ చేయాలి ఏ రకంగా జగన్ మోహన్ రెడ్డి గారిని విలువ తగ్గించాలి అన్నటువంటి ఒక ప్రయత్నం తప్పితే ఇంకా ప్రజల గురించి కాని ఇంకో రాష్ట్రం గురించి కాని ఆలోచన చేయటం ప్రతిపక్ష పార్టీ కాని ఎల్లో మీడియా కాని మర్చిపోయింది ఎంత సేపు టార్గెట్ జగన్ గారు అదిగో పులి అంటే ఇదిగో తోక కనపడుతోంది అన్న చందం రీతిలో వాళ్ళు వ్యవహరిస్తున్నారు ఈ రోజు జగన్ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించి కోర్టులో ఆ కన్ఫెషన్ సంబంధించి ఈ రోజు కొన్ని పత్రికల్లో వార్తలు రాశారు వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు పుట్టడ దుఃఖంతో ఉన్నటువంటి జగన్ మోహన్ రెడ్డి గారు వెంటనే సీబీఐ ఎన్క్వైరీ వేయాలి అని చెప్పి ఆ రోజు డిమాండ్ చేసిన విషయం మీకు అందరికీ తెలుసు ఇదే ఈనాడు పేపర్లో వచ్చినటువంటి జగన్ గారు మాట్లాడిన మాటలు సీబీఐకి అప్పగించాలి అని చెప్పి ఆ రోజు ఈనాడులో వచ్చినటువంటి వార్త హత్య జరిగిన తర్వాత మరి ఏ రోజు కూడా రాష్ట్రంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసినప్పుడు ఏ రోజు కూడా సీబీఐ ఎన్క్వైరీని ఏ దాన్ని కూడా ఆదేశించలేదు ఆదేశించకపోగా ఏదన్నా కూడా సీబీఐ ఎన్క్వైరీకి వస్తానంటే ఆ రాష్ట్రానికి వస్తే మీ తోక కత్తిరిస్తా రాష్ట్రం నుంచి తరిమేస్తా మీరు రావడానికి అని మాట్లాడిన మనిషి చంద్రబాబు నాయుడు గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి హత్య విషయంలో ఇది పొరుగు రాష్ట్రాల్లో కర్ణాటకకు సంబంధించిన అంశం కూడా ఉంది కాబట్టి దీన్ని కుటుంబ సభ్యుల కోరిక మేరకు సీబీఐ చేస్తే బాగుంటుందని చెప్పి ఆయన అంగీకరించారు జగన్మోహన్ రెడ్డి గారు సీబీఐ ఎన్క్వైరీకి అంగీకరించకపోయింటే అసలు దరిపి అన్నటువంటి జరిగి ఉండేదే కాదు మరి జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలు బయటికి రావాలి అన్నటువంటి విషయంలో ఆయన ముందు చెప్తూ ఆలోచన చేసి సీబీఐ ఎన్క్వైరీ జరగాలి అని చెప్పి ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి అంతకుముందు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఆ జరిగినటువంటి సంఘటన కూడా తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏమీ చేయకపోగా అప్పుడు బురద జల్లేటువంటి కార్యక్రమం అధికారంలోకి వస్తే జగన్ గారి పైన బురద జల్లేటువంటి కార్యక్రమం అధికారులు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఎన్క్వైరీ చేసి పక్క రాష్ట్రానికి సంబంధించింది ఉంది కదా అని చెప్పి ఆ రోజు సీబీఐకి ఎన్క్వైరీ చేయమని ఆదేశాలు ఇచ్చారు మరి వివేకానంద రెడ్డి గారికి సంబంధించి ఆయన మా కుటుంబ సభ్యు జగన్మోహన్ రెడ్డి గారి సొంత బాబాయే కాకుండా వైఎస్ రాజశేఖర గారికి సోదరుడు పార్టీలో రాజశేఖర రెడ్డి గారి కంటే గతంలో జిల్లాలో విలువైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత గౌరవించే వ్యక్తి ఆయన కొన్ని సంఘటనల కారణాలలో పార్టీని కొద్ది రోజులు విడిచినా తర్వాత పార్టీలోకి వచ్చి అన్ని తనై జిల్లాలో చూసుకున్నటువంటి వ్యక్తి అందరికీ గౌరవప్రదినేయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనపైన గౌరవంతో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల్లో పూర్తి మెజారిటీ ఉంది అని చెప్పి బాబాయ్ని ఆ రోజు క్యాండిడేట్గా నియమించడం జరిగింది వైఎస్ వివేకానంద రెడ్డి గారు జిల్లాలో పెద్దరికంగా ఉంటారు మనకు ఆ రోజు వచ్చినటువంటి పరిస్థితులలో కౌన్సిల్లో మనకు మంచి రిప్రజెంటేషన్ ఉండాలని చెప్పి ఆ రోజు వివేకానంద రెడ్డి గెలిస్తే జిల్లాలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి బలం ఇంకా పెరుగుతుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేయని కుట్రలేవు ప్రత్యేక విమానాలు కడప ఎయిర్పోర్ట్లో పెట్టాడు ప్రత్యేక విమానాలు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జడ్పీటీసీలను ఎంపీటీసీలను అందరినీ కూడా పాండిచేరిలో పెద్ద క్యాంపు పెట్టి అక్కడ నుంచి చేసినటువంటి దౌర్భాగ్య రాజకీయాలు ఈ రోజుకి జిల్లా ప్రజలు మరిచిపోరు ఎంత దుర్మార్గంగా వివరించారంటే సపరేట్ విమానాలలో ఎంపీటీసీని తరలించేటువంటి కార్యక్రమం ఎక్కడా జరిగిండదు అంత నీచానికి ఒడగట్టి ఆ రోజు వివేకానంద రెడ్డి ఓడించినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు మరి వివేకానంద రెడ్డి గెలుపు కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎంత ప్రయత్నం చేశారన్నది కూడా అందరికీ తెలుసు మరి అంత గౌరవించిన వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరన్నా కూడా ఆ రకంగా ఆలోచన చేస్తారా ఒక్కసారి ఆలోచన చేయమంటున్నాను కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూసి లేనిది
ఉందని సృష్టించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేయి చేసుకున్నారు అని చెప్పి మాట్లాడి అనేక అసత్య కథనాలు ప్రచారం చేశారు ఎప్పుడు కూడా దుర్మార్గమైన వ్యవహారం రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయి కనీసం ఆయన ఎంత దుఃఖంలో ఉన్నారని కూడా ఆలోచన చేయకుండా శవం దగ్గర ఎమ్మెల్యేలతో సంతకాలు చేయించారని చెప్పి ఆ రోజు ఎంత కుట్రపన్నారో మనకు తెలిసిందే ఒక రాజకీయంగా ఎదగాలనంటే ప్రజలు మన్నలు పొందాలంటే దానికి ఒక ఆలోచన చేయాలి కానీ ఇంత దిగజారుడితనం అవసరమా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా తండ్రి చనిపోయినప్పుడు అదే రకమైంది బాబాయ్ చనిపోయినప్పుడు అదే రకమైన కుట్రలు ఈ రోజు పత్రికలలో వాళ్ళు ప్రచురించినటువంటి ఎల్లో మీడియాలో తాటిక అక్షరాలతో ఈనాడు పేపర్లో మరి ఈనాడు పేపర్లో ఎలాగా వైఎస్ అవినాష్ రెడ్డిని దీంట్లో చూపించాలా ఎలా అవినాష్ రెడ్డి గారిని డిఫేమ్ చేస్తే తద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి అది అంటగట్టాలా అంటే ప్రయత్నంలో భాగంగా ఈరోజు కుట్రదారులు వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి వైఎస్ మనోహర్ రెడ్డి శంకర్ రెడ్డి అని హెడ్లైన్స్ పెద్ద అక్షరాలు వేసి కింద వాంగ్మూలంలో దస్తగిరి గారు ఇచ్చినటువంటి వాంగ్మూలం అని వివేకానంద డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాగ్దానం చిన్న అక్షరాలు రాస్తారు ఇది నైతికతన ఎందుకు ఇలాగా మీ కుట్రలు ఎందుకు ఇలా చూపిస్తున్నారు మరి ఆంధ్రజ్యోతిలో అయితే ఇక ఆయన పెద్దల హత్యనే ఏకంగా ఫోటోలు వేసి ఆ ఫోటోలలో ఫలాన వీళ్ళు కాబడ్డారని రాసి కింద మ్యాటర్లో గెంగిరెడ్డి చెప్పారు దస్తగిరికి అని రాస్తారు ఇక్కడ ఉన్నటువంటి వాస్తవాలు ఏంటంటే గెంగిరెడ్డి అనేటువంటి వ్యక్తి దస్తగిరి గారికి చెప్పారంట చంపినటువంటి వ్యక్తి దస్తగిరి గారంట దస్తగిరి గారు అనేటువంటిది మనకు ఈరోజు వాళ్ళు ఇచ్చిన ఎన్క్వైరీలో దస్తగిరి గారు అంగీకరించారు చంపినట్టుగా దస్తగిరి గారికి గెంగిరెడ్డి చెప్పారు అన్నటువంటిది ఇది ఆ వార్త అనేది కాకుండా ఏదో సిబిఐ చెప్పిన విధంగా ప్రచురించడం గెంగిరెడ్డి అనేటువంటి వ్యక్తి దస్తగిరికి చెప్పారండి పలాను వాళ్ళు కూడా ఉన్నారు అని మనం నిజంగా మాట్లాడుకుంటే ఒకవేళ ఎవరన్నా కానీ ఒక మనిషి సంబంధం లేని వ్యక్తి అవతల వాళ్ళని నిరికించాలంటే ఎవరి పేరైనా చెప్పచ్చు అవసరం ఉంటే ముఖ్యమంత్రి పేరు చెప్పచ్చు ప్రధానమంత్రి పేరు చెప్పచ్చు దాని పని వ్యక్తి పూర్తిగా డీటెయిల్గా ఎన్క్వైరీ లేకుండా అది వాంగ్మూలం చెప్పిన మాట అనేది లేకుండా పలాని వాళ్ళుతో జరిగింది అన్నటువంటి రీతిలో ప్రచురింప చేయడం కరెక్టా ఇది నైతికతన దీన్ని పట్టుకొని మన తెలుగుదేశం ప్రెస్ మీట్ పెట్టడం నిజానికి చంద్రబాబు నాయుడు గారు రాజకీయ పరంగా ఆంధ్రప్రదేశ్లో తుడిచిపెట్టుకున్నటువంటి పరిస్థితి తనకు తన కుమారుడికి భవిష్యత్తు లేదు అన్నటువంటి ఆలోచనలతో ఆ భయముతో తాను ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాడు ఎక్కడ కూడా పోటీ చేయడు పోటీ చేసిన చోట గెలవమని చెప్పి ముందే ఊహించుకొని దాన్ని ఎలాగా డిఫేమ్ చేయాలి ఎలాగా బురదజల్లేటువంటి కార్యక్రమం చేయాలి అని చెప్పి అధికారులను పోలీసులపైన నిందలేయటం ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాడు ఆంధ్రాలో తనను పూర్తిగా మర్చిపోతున్నారు పార్టీ మనుడ లేదు అన్నటువంటి భయాందోళనతో ప్రతిపక్షంలో ప్రజలకు సంబంధించిన ఏ అంశం మాట్లాడకుండా 24 గంటలు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో తనకు మైలేజ్ వస్తుందని చెప్పి ఆ భయముతో ఇష్టానుసారం రోజు మాట్లాడమే ఆయన నైజమైపోయాను బురదజల్లేటువంటి కార్యక్రమాలు చేయటం నీ యొక్క ఉనికి కాపాడుకోవడం కోసం ఇలాగ దిగజారడం ఎంతవరకు సమంజసం మేము ఒక ఆ కుటుంబ సభ్యులపై ఉన్నటువంటి ప్రేమతో కానీ పార్టీలో వైఎస్ వివేకానంద రెడ్డి గారిపై ఉన్నటువంటి గౌరవంతో కానీ నిజాలు బయటికి రావాలి ఇంకా పూర్తిస్థాయి విచారణ జరగాలి చెప్పారంటుంటిది కాదు దీని వెనకలు ఎవరెవరు ఉన్నారు ఇంకా ఎవరి పాత్ర ఉంది ఏ రకంగా వాళ్ళు మాట్లాడడానికి వెనకనటువంటి పెద్దల హస్తం ఎవరు ఆ పెద్దలు ఇవన్నీ చేయిస్తున్నారు ఇవన్నీ కూడా వాస్తవాలు బయటకు వస్తే పూర్తిగా మేము మాలాంటి వాళ్ళని సంతోషపడతాం వివేకానంద రెడ్డి గారి ఆత్మకు శాంతిస్తుంది అలా కాకుండా ఏదో తూతు మంత్రంగా ఆయన చెప్పా ఆయన అన్నారు ఈయన విన్నాను అటువంటిది కాకుండా ఆధారాలతో సహా అన్నీ కూడా వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా స్వాగతిస్తాం 100% నిష్పక్షపాతంగా జరగాలని చెప్పి
మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి ఈ రకంగా నిజాలన్నీ బయటికి రావాలని మేము కోరుకుంటుంటే అసత్యాలతో దుష్ప్రచారం చేస్తున్నటువంటి yellow media పైన గాని దీనిపైన తెలియకుండా నిందలు వేస్తున్నటువంటి వాళ్ళపైన గాని వైఎస్ అవినాష్ రెడ్డి గారు చట్టపరంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి కూడా ఆలోచన చేస్తున్నారు చాలా దుర్మార్గం ఒక కుటుంబ సభ్యుని పొగట్టుకొని వాళ్ళనటువంటి దుఃఖంలో పొలిటికల్ గా వేరే పార్టీకి మైలేజ్ తేవాలా ఇంకొకరిని విలువలు తగ్గించాలా అని చెప్పి ఈ రకమైన హెడ్లైన్స్ తీసుకొని వాస్తవాన్ని వాస్తవంగా ప్రచరించలేకపోయినందుకు జంగలు సిగ్గుపడాలి సిబిఐ చెప్పినట్టు కాదు అక్కడ సిబిఐ చెప్పలేదు తర్వాత ఇంకా అక్కడ ఉన్నటువంటి ఇది చెప్పలేదు దస్తగీర్ అనేటువంటి వ్యక్తి మాకు గెంగిరెడ్డి చెప్పారంట మాట చెప్పడం దాన్ని ఏదో అయిపోయిందని చెప్పి మాట్లాడడం దస్తగీర్ గారు గెంగిరెడ్డి అలాగ ఎందుకు చెప్పారంటది గెంగిరెడ్డి ద్వారా కానీ పూర్తిగా దస్తగీర్ గారిని వాస్తవాలన్నీ బయటికి రావాలి ఆధారాలు బయట పెట్టాలి అలా కాకుండా కేవలం రాజకీయ పబ్బం కోసం చేయటం చాలా దుర్మార్గం తెలుగుదేశం పార్టీ నైతికత ఆలోచన చేయాలి ఏ ఒక్క సంఘటననైనా మీరు చేసేటువంటి డిమాండ్స్ కని ఏ రోజైనా ఏ రకం మీరు వ్యవహరిస్తున్నారో ఒకసారి మిమ్మల్ని మీరు సమీక్షించుకోవాలి మీరు రాజకీయంగా విలువలు పెంచుకోవాలి కానీ ఆ విలువల్లో కాకుండా దిగజారేతనం మీ పార్టీని మీరు కాపాడుకోలేక పార్టీ పతన వ్యవస్థకు వచ్చిందని చెప్పి దిగులుతో భయాందోళనతో ఎంతసేపు జగన్మోహన్ గారిని టార్గెట్ చేయడం ఈ రోజు చెప్తున్నా 100% ఆ రోజు చనిపోయిన రోజున కూడా సిబిఐ గారి డిమాండ్ చేశాం ఇప్పుడు కూడా మేమందరం కూడా గట్టిగా కోరుకునేది పూర్తి అంతా కూడా సమాచారంతో బయటికి రావాలి ఆధారాలతో అని చెప్పి నిష్పక్షపాతం ఎవరైతే ఈ తప్పు చేశారో వారికి కఠిన శిక్ష కూడా పడాలని చెప్పి కోరుకుంటున్నాం కఠిన శిక్ష అమలు చేయాలి వాళ్ళపైన చాలా దుర్మార్గం అంతేకాని ఇన్ఫ్లుయెన్స్ తో కేసు తప్పుదో పట్టించే విధంగానో ఏదో రకంగా దాన్ని మసి పూసి మడకే చేసి ఎవరిపైన నెట్టాలనేటువంటి ప్రయత్నం చేయడం అంటుంటిది సమంజసం కాదు అని చెప్పి ప్రతిపక్ష పార్టీల ఆరోపణలు చేయకండి మీరు పూర్తిగా రిపోర్ట్ చదవండి రిపోర్ట్ మీకు ఇంగ్లీష్ లో అవుతే తెలుగులో కూడా ఉంటుంది ఆ రిపోర్ట్ మీకు కావాల్సి మేము పంపిస్తాము పత్రికల వాళ్ళకు ఎవరైతే రాశారో జగన్ మోహన్ గారిని తగ్గించారు వాళ్ళు చదవండి మీరు చదవండి ఉన్నది ఉన్నట్లు మీరు రాస్తే బాగుంటుందని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ ఇట్లాంటి దుర్మార్గపు ఆలోచనలతో దిగజారకండి అని చెప్పి కోరుతున్నాను.